శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పిల్లలు పెద్దలతో భోగి పండుగను జరుపుకున్నారు. సంక్రాంతి పండుగకి ముందు వచ్చే భోగి సందర్భంగా శ్రీచక్రపురంలో అమ్మవారికి చిన్నపిల్లలకు భోగి పండుగను పోసే కార్యక్రమం ఘనంగా పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ నిర్వహించారు. జిల్లాలోని ఎచ్చర్ల మండలంలో ఉన్న బిందు మండల వాసునిగా పేరుగాంచిన రాజరాజేశ్వరి దేవి కొలువై ఉన్న ఏకోత్తర సహస్ర శ్రీచక్ర మేరుపుల దేవి ఆలయంలో ఈ రోజు తెల్లవారుజామునే మూలవీరట్టుకు పీఠాధిపతి బాలభాస్కర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత 9 అడుగుల శ్రీచక్రం మేరువుకు రేగి పండ్లు, నాణేలు, చెరుకు ముక్కలు, కొమ్మశనగలతో అభిషేకం చేశారు. అమ్మవారికి అభిషేకం అయిన తరువాత పిల్లలందరికీ పీఠాధిపతి స్వయంగా భోగి పండ్లను పోసి వారిని ఆశీర్వదించారు. ఆశీర్వచన కార్యక్రమం తరువాత అనుగ్రహ భాషను చేస్తూ మనలో ఉన్న రుగ్మతలను పోగొట్టడమే ఈ భోగి పండుగ విశిష్టతని తెలిపారు. సహస్రారం నుండి రేగుపండ్లు, జిల్లుడాకులు, చెరుకు కొమ్మ శనగలు, నాణేలను పిల్లలకు పోయడం వల్ల వారు మరింత తేజవంతులుగా మారడానికి అవకాశం ఉందని, అందువల్ల అమ్మవారికి పండ్లాభిషేకం అయిన పిదపై పిల్లలకు అదే పండ్లతో అభిషేకించడం జరిగిందన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అమ్మవారికి అభిషేకించిన నాణాలను, ప్రసాదమును స్వయంగా ఆయన ఇచ్చి ఆశీర్వచనం చేశారు.